పెమ్మసాని వారికి నమస్కారం నమస్తే అంజలి గారు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్ మీరు ఎందుకు ఈ డాక్టరేట్ లో మీరు స్పెషలైజేషన్ ఏం చేశారో చెప్పలేదు నేను జనరల్ మెడిసిన్ చేసింది జనరల్ మెడిసిన్ ఎందుకు అంటే సబ్ స్పెషలైజేషన్ చేస్తే ఏమొద్దంటే మీరు కార్డియాలజీ అట్లాంటివి స్మాల్ ఒక ఆర్గాన్ మీద రిస్ట్రిక్ట్ అవుతారు కరెక్ట్ చిన్న దాన్ని తీసుకొని లైఫ్ అంతా దాని మీద చేయాలని ఇంట్రెస్ట్ లేదు హోల్ బాడీ మీద అండర్స్టాండింగ్ కోసం జనరల్ మెడిసిన్ లోనే ఉండి నాకు వెరైటీ ఎక్కువ కావాలి అక్కడ ఆగిపోయి ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను సార్ మీ పెమ్మసాని వారి వంశం గురించి చాలా ఆశ్చర్యం అనిపించింది నిజమా అదే నాకు నిజం ఎవరికీ జనరల్ పబ్లిక్ తెలియదు యాక్చువల్లీ నేను చెప్పడం ఎందుకు ఎవరన్నా కొద్దిగా చదువుకున్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి పెమ్మసాని అని కొడితే ఫస్ట్ పెమ్మసాని నాయక్సన్ వస్తుంది అంత వికీపీడియాలో హిస్టరీ ఇట్ వాజ్ రిటర్న్ బై లాట్ ఆఫ్ పీపుల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే అంటే మీకు తెలుసున్నది మాకు ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పగలుగుతారా అప్పటి రోజుల్లో ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని కాంకర్ చేయడానికి వచ్చినప్పుడు పెంసాని రామలింగ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఒక ఎయిటీ థౌజండ్ మెంబర్స్ సోల్జర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ ఏరియాను పోయినా కాంకర్ చేసేవాళ్ళు అదేవిధంగా ఎవరు వచ్చి అటాక్ చేసినా కూడా వీళ్ళు ఉన్నంత వరకు చేయలేకపోయారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ వన్ ఆఫ్టర్ అనేదారు పెమసాని చిన్నతిమ్మా నాయుడు పేద తిమ్మన ఎట్లా ఏంటంటే జనరేషన్స్ టూ ఫిఫ్టీ ఇయర్స్ ప్రొటెక్ట్ చేశారు ఫైనల్గా ఇంటర్నల్గా ఒక వ్యక్తికి వాళ్ళు లోపరుచుకొని పాయిజన్ పెట్టి ఎమసన్ వారిని చంపిన తర్వాతే దెన్ దే ఏబుల్ టు కమ్ అండ్ కాంకర్ ది ఫోర్ట్ అది హిస్టరీ నాన్నగారు హోటల్స్ బిజినెస్ లో ఉన్నారు హోటల్ పేరు తెలుసుకోవచ్చు మాధురి హోటల్ ఓకే ఇక్కడ విజయవాడలో ఇక్కడ కాదు నర్సరావుపేటలో ఉండేది రైట్ రైట్ ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్ అయ్యండి రాజకీయాల్లోకి రావడం యంగ్ ఆంటర్ప్రిన్యూర్ రాజకీయాల్లోకి రావడం అనేది మన ఇండియన్ పొలిటికల్ దాంట్లోకి ఇట్స్ సంథింగ్ న్యూ ఎరా యాక్చువల్లీ మీరు అమెరికాలో ఉన్నారో అబ్రాడ్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో అక్కడ సిస్టమ్ వేరుగా ఉంది ఇక్కడ మన రాజకీయాల సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది అది మీరంతా తెలుసుకునే వచ్చారా డెఫినెట్గా తెలుసుకోకుండా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా రాలేం కదా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయ్యాం నేనే కాదు ఫ్యామిలీని మొత్తాన్ని ప్రిపేర్ చేసాం అన్ని విధాలుగా సన్నద్ధం ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మిమ్మల్ని చూస్తే చాలా కామ్ గో నా పని అయితే నేను చేసుకుని వెళ్ళిపోతాను మైక్ పట్టుకుని పది మందిని బూతులు అక్కడ కనిపించట్లేదు సో మన ఇండియన్ పొలిటికల్ పాలిటిక్స్లో ఎలా రా రాగలను అని అనుకుంటున్నారు ఎలా నెగ్గుకు రాగలను అనుకుంటున్నారు అంటే బూతులు తిడితేనే వచ్చే పని అయితే నేను రావాల్సిన అవసరం లేదు ఒకటి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేయడానికి అంటే బూతులు తిట్టకుండా కూడా సహనంతో సంయమనంతో మనం చెప్పాలనుకున్నది ఫ్యాక్చువల్గా చెప్పితే జనాలు మనల్ని నమ్మితే ఇవన్నీ అవసరం ఉండదు సో అది ఆల్రెడీ చూస్తున్నాను నేను వచ్చిన ఈ టూ త్రీ మంత్స్ టూ మంత్స్లోనే యూ కెన్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఎదుటి వాళ్ళు ఇప్పుడు మూడు సార్లు తిట్టారనుకోండి నాలుగోసారి కూడా మీరు తిట్టలేదు అనుకోండి ఎన్నిసార్లు తిడతాడు వాడు మాత్రం ఇప్పుడైతే గాంధీగారి లాగా ఒక చెంప మీద కొడితే రెండో చెంప అంటున్నారు అట్లా అని కాదు నేను అనేది ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో యాక్చువల్గా గాంధీగిరి అనేది ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కూడా చాలా గొప్పమైంది అలా పాటించడం చాలా కష్టం ఒక మనిషికి అందుకే గాంధీ గారి గురించి అలా ఈరోజు కూడా అలా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ ది అల్టిమేట్ అలా చేయగలిగితే కాకపోతే అందరికీ అంత సహనం ఉండదు కాబట్టి చేయలేరు కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఎప్పటికైనా లేదు లేదు ఇప్పటికే కాదు యూ టేక్ ఇంకొక థౌజండ్ ఇయర్స్ అయిన తర్వాత అయినా కూడా దట్ ఈస్ ద రైట్ వే టు డూ థింగ్స్ అంటే గాంధీగిరి అంటే మీరు కంప్లీట్ ఆ ఎక్స్ట్రీమ్ తీసుకోమని నేను అన్నా సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి ఒక చెంప మీద కొడితే ఇట్లా ఏడ్చుకుంటా ఇటు వెళ్ళిపోమని కాదు అర్థం నిలబడి కొట్టిన వ్యక్తి నువ్వు ఎందుకు కొట్టావని అడిగి దాన్ని ధైర్యంగా ప్రశ్నించగలగాలి అంతేగాని దెబ్బేసి ఏదో చేయమని కాదు అది మీనింగ్ కానీ మీరు అక్కడ ఫ్యాకల్టీగా కూడా మన ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా మీరు వర్క్ చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ రాజకీయాలు మీరు చూస్తుంటారు ఇన్నేళ్ళుగా ఇక్కడ చూస్తున్నారు అంటే వాట్ ఈజ్ యువర్ విజన్ అంటే ఏం చెప్తారు ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే అసలు హై స్కూల్ నుంచి కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాబ్లం బేస్డ్ ఒక ప్రాబ్లంని ఐడెంటిఫై చేయటం ఎలా సాల్వ్ చేయటం ఎలా రియలిస్టిక్గా రియల్ లైఫ్కి అప్లికేషన్ ఎలా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎడ్యుకేషన్ ఇక్కడ ఏంటంటే బుక్స్లో ఒక బట్టి పట్టడం ఉద్యోగాలకు కూడా మనం చదువు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాను సార్ సో అది మేజర్ డిఫరెన్స్ దానికి డెఫినెట్గా రిఫార్మ్స్ తీసుకురావచ్చు స్ట్రక్చర్ కోర్ స్ట్రక్చర్ కానీ సాధ్యమైనంత ఫాస్ట్గా ఇంటర్న్షిప్స్ బిల్డ్ చేయటం కానీ అంటే ఎక్స్పీరియన్స్కి తీసుకువెళ్ళటం కానీ ఒక మనం ఏదైనా ఒక డిగ్రీ ఒకటి చదువుకుంటున్నామంటే నిజంగా అది ప్రాక్టికల్గా ఎంతమంది వీళ్ళు ఉపయోగపడతారు అనే విధంగా బ్యాక్ నుంచి తీసుకొని వస్తే చేయొచ్చు అంత ఈజీ అని నేను చెప్పను కానీ బట్ విల్లింగ్ పవర్ ఉన్నారనుకోండి ఏముంది ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి మ్యాండేటరీ చేస్తారు యూనివర్సిటీలు మ్యాండేటరీ చేస్తారు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకోటి కానీ చేసినప్పుడు చేయొచ్చు కొంత ఆన్లైన్ హెల్ప్ తీసుకోవాలి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అది రేపు మీరు వచ్చినా కూడా కష్టమేమో సార్ కష్టమే ఉండదమ్మా అంటే అమెరికాలో అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం చాలా యూనివర్సిటీల్లో కానీ స్కూల్స్లో కానీ ఉంటుంది అక్కడ కూడా అయితే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా సరే ఒక కోర్సు కానీ అయిపోయాక ఒక అకౌంటబిలిటీ ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని ఉంటుంది ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఆ ఎగ్జామ్ను కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు స్కిల్ వచ్చినట్టే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆ టైప్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి మీకు నర్సింగ్ స్కూల్ అయిపోయాక ఒక స్టే నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ ఎక్కడ ఉంది సో వాళ్ళ స్కిల్ని మీరు నర్సింగ్ స్కూల్లో నేర్పించిందని ఏ విధంగా మీరు వెరిఫై చేస్తున్నారు లేదు కదా అంటే లోకల్గా ఆ స్కూల్కో లేకపోతే ఆ సిస్టమ్కో మీరు ఎలా వాళ్ళని ఏదో పాస్ చేసే మెకానిజం పెడుతున్నారు తప్పించి ఒక నేషనల్ బోర్డు యాక్చువల్గా మోడీ గారి గవర్నమెంట్ ఈ ప్రాసెస్లో వర్క్ స్టార్ట్ చేశారు ఫస్ట్ టైము నేను చూస్తూ ఉన్నాను నన్ను కొంతమంది కలిశారు మెడికల్ వీటిలో ఎలా చేంజెస్ తీసుకురావాలనేది ఇక్కడ నుంచి వచ్చి నన్ను యూఎస్లో కలిశారు ఇలా ఒక మెడిసిన్ అనే కాదు అన్ని రంగాల్లో కూడా అటువంటి అకౌంటబిలిటీ రిఫార్మ్స్ తీసుకొస్తే ఆటోమేటిక్గా డౌన్ స్ట్రీంలో కాలేజెస్ ఇంప్రూవ్ అయిపోతాయి దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ చేంజ్ అవుతారు అన్ని మార్పులు వస్తాయి డాక్టర్ గారు రాజకీయాల్లోకి రావాలని మంచి ఉత్సాహంతో కాదనట్లేదు కానీ ఇక్కడ నిలబడగలరా అనేది ఒక డాక్టర్ రాజకీయాలు రాజకీయాలు మత రాజకీయాలతో నిండిపోయినది తెలంగాణ దానికి ఏం తగ్గు తక్కువేం లేదు అని ఓపెన్ సీక్రెట్ సో మీ ఉద్దేశం ప్రకారం ఎలా నిలబడగలుగుతారు అంటే నేను ఎట్లాంటి వ్యక్తిని అంటే స్టేటస్ కోసెప్ట్ చేసే వ్యక్తిని కాదు స్టేటస్ లో ప్రాబ్లం ఉన్న దాన్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తిని నేను అనుకుంటున్నాను అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను స్టార్ట్ చేసిన కంపెనీలు కానీ టీచ్ చేసిన విధానం కానీ మరి అమెరికాలో ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది కూడా అయ్యారు కొన్ని మంది కంపెనీలు చాలా ఉన్నాయి ఆరు ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను నేను మెడిసిన్ కానీ అకౌంటింగ్ కానీ ఫైనాన్స్ కానీ నర్సింగ్ కానీ ఫార్మసీ కానీ వెళ్ళిన ప్రతి దాంట్లో అరవై నుంచి వంద సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు అన్నిటినీ దాటుకొని ప్రతి దాంట్లో నెంబర్ వన్ అయ్యాను అంటే దీనికి ఒక విధానం ఉంటుంది మనం చేసే నాలెడ్జ్ కానీ ఒక క్యారెక్టర్ కానీ ఒక హార్డ్ వర్క్ కానీ ఒక ఆనెస్టీ కానీ ఇవన్నీ అవన్నీ ఉన్నప్పుడు జనం మనల్ని నమ్మటం మొదలు పెడితే నిజాయితీని గుర్తిస్తే మారుతారు అనేది నేను అనుకుంటున్నాను అంటే క్యాస్ట్ అనేది కొంతమంది తీసుకొస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ యంగర్ జనరేషన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో చేసుకుంటున్నారు ఈరోజు ఇంకా నాకు తెలిసి ఇంకొక ముప్పై నలభై యాభై ఏళ్ళు పోతే ఈ కులాలనేవి మీడియాకే తప్పిచ్చి వాస్తవంగా తగ్గుతాయి నేను అనుకోవటం గే విధంగా అందులో నా పాత్ర ఉంటుంది రేపు మీ పిల్లలు ఇంటర్కెస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను ఒప్పుకుంటారా ఎందుకు చూసుకో ఇప్పుడు మా వాళ్ళంతా అమెరికాలో పెరుగుతున్నప్పుడు ఎందుకు ఒప్పుకో అసలు అసలు మీరు కంట్రోల్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట వస్తాం కరెక్ట్ ఎందుకంటే మన పిల్లలు మనం చెప్పినట్టు పెళ్ళిళ్ళు అనుకోవడం కూడా తప్పాయి ఈ రోజుల్లో కరెక్ట్ అయితే చెప్పాలి గల్లా జయవిద్దేవ్ గారు లాంటి వాళ్ళే భయపడి ఒక అడుగు వెనక్కి వేసిన సందర్భంలో మీరు ఎలా నెగ్గుకొస్తారు ఇంత సౌమ్యంగా ఉన్నారనేది నాకు వచ్చింది ఇక్కడ సౌమ్యంగా ఉన్నారు అట్లాగే అది గల్లా జయదేవ్ గారికి ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దాన్ని వీక్నెస్గా చేసుకొని వాళ్ళు చేయగలిగారు నాకు యాక్చువల్ ఇక్కడ వ్యాపారాలు తక్కువ ప్లస్ నా అంత చాలా ధర్మబద్ధంగా నేను లివింగ్ ఎంత నాకు అందులో ఒక కొంత నష్టమైనా కూడా నేను అసలు షార్ట్ కట్స్ తీసుకోను ఎప్పుడు కూడా అంటే క్యాపిటల్ ఏరియాలో మీకు ఎగ్జాంపుల్ చదువుతున్నాను నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నా ఏదైనా ఫ్యూచర్లో పెడతానికి కానీ అందులో వైట్ మనీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటేనే కొంటానంటే నాకు ఏడుగురే అమ్మారు ఏడు ఎకరాలే అమ్మారు వరకు ఎప్పుడు నేను అంతా వన్ క్రోరో వన్ పాయింట్ టూ క్రోర్స్ పెట్టుకున్నాను అంటే అందరూ ఇరవై లక్షలు పెట్టు కొనుక్కునేటప్పుడు అంతవరకు వస్తే నేను హోల్డ్ చేశాను సో సో ఆ విధంగా ఈ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది దాని గురించి ఇష్యూ కాదు సో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ చేయగలిగేది ఏమీ ఉండదు మీరు చూస్తారు కదా డెఫినెట్ గా సార్ మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి ఉన్నాను ఇలా వచ్చాను ఇలా చేద్దాం అనుకుంటున్నాను మీడియం మీరు మీడియా ముందుకు వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడం కూడా నాకు అదే అనిపించింది అది తక్కువ టైంలో ఇంత మీడియాకి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది ఎందుకంటే ఏ వీడియో చూసినా ఒక అన్నోన్ ఛానల్ చేసినా కూడా వ్యూస్ ఎలా ఉన్నాయంటే ఓ ఒక ఎవరో ఒక శ్రీమంతుడు ఎవరో ఇది మహేష్ బాబు సినిమా వచ్చారు ఏదో రాజకీయాల్లో చేద్దామని అనేది వ్యూస్ ఎలా వెళ్ళిపోయాయంటే జనాల్లోకి ఈరోజు మీకు తెలంగాణలో కూడా మీకు తెలియని వ్యక్తి లేరు మీరంటే తెలియని వ్యక్తి లేరు అవునా అది తెలియదు నాకు గానీ బట్ అదే మీకు నేను చెప్పేది ఏంటంటే ఒక రైట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చినప్పుడు సొసైటీలో చాలా మార్పు వస్తుంది ఎందుకు మీకు ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్గా అన్నా హజారే గారిని నేను చూశాను ఆయన ఒక మూమెంటం తీసుకొచ్చారు అందులో నుంచి వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ గారు కూడా ఆ రోజు నేను ఆయనకి అన్నీ ఉన్నాయి అనుకున్నా అంటే ఏమి ఫ్యామిలీ కానీ ఏమి ఆశించకుండా కరప్షన్ వీటిని తీసుకువెళ్లేవుగా ఆ రోజు మీరు చూస్తే ఇండియా మొత్తం కదిలింది మీకు గుర్తుందో లేదో మరి ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు దురదృష్టం ఏంటంటే ఆయన అది డైడౌన్ అయిపోయింది అంటే మరి ఆయనకి రీసోర్సెస్ లేకపోవటమో లేకపోతే ఏదన్నా కారణాలు ఏదన్నా కానీ అండి మన నాకు ఏజ్ ఉంది రీసోర్సెస్ ఉన్నాయి కన్వెక్షన్ ఉంది జనం గనక ఒక్కసారి నమ్మటం గనక మొదలు పెడితే నేను అద్భుతాలు చేయగలనన్న ఒక నమ్మకం ఉందమ్మా ఎంత మా కృష్ణ గారు మీ రిలేటివ్ అయినా ఎంత మీరు ఎన్ఆర్ఐ అయినా ఎంత డబ్బు ఉన్నా ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారితో మంచి గొప్ప పరిచయాలున్నా రాజకీయాల్లో మీరు కొంతకాలంగా ఉన్నప్పటికీ యాక్టివ్ రాజకీయాల్లో పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు దిగుతున్నారు సో మీ అపోజిషన్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు గట్టిగా చెప్పాలంటే సో ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు ఏ స్ట్రాటజీతో ఎదుర్కోవాలనుకుంటున్నాను స్ట్రాటజీ ఏవి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని నీట్గా ప్రజలకు అర్థం చేసుకునే విధంగా చెప్పగలగటం ఒకటి ధైర్యంగా ఎదుర్కోవటం అంటే ఎదుటి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని మీరు అనుకుంటే అనుకోవచ్చు కానీ నేను తిరుగుతూ ఉన్నాను పబ్లిక్లో స్ట్రాంగ్ అంటే వాళ్ళు ఒక దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు అవి అవినీతి విపరీతంగా చేసేశారు ఎన్ని వేల కోట్లు సంపాదించారో కూడా తెలియనింత డబ్బు సంపాదించారు దాంతో సిస్టమ్స్ అన్నింటిని కానీ మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ వందల వేల మందిని పెట్టేసి అదొక చూడటానికి ఏంటంటే అంతా ఇది ఉంది సిద్ధం పోస్టర్లు అంతా కొట్టేశారు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి యూట్యూబ్ల్లో ఏది పెట్టినా వాళ్ళు యాడ్ వస్తుంది ఫేస్బుక్లో ఏ ఎక్కడ చూసినా వాళ్ళు యాడ్ వస్తుంది ప్రజలు కూడా ప్రశ్నించాలి ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వస్తుంది అనేది కూడా అడగాలి ఇవన్నీ కానీ ఏంటంటే అదేదో గొప్పలాగా ఈరోజు దాన్ని ట్రాన్స్ఫామ్ చేశారు బట్ ఏదేమైనప్పటికీ ఇది ఎక్కువ రోజులు ఉండదు అనేది నా ఒపీనియన్ ఈరోజు మీరు చూస్తారు డెఫినెట్గా తెలుగుదేశం జనసేన భారీ మెజారిటీతో గెలవబోతుంది ఎందుకంటే నేను ప్రజల్లో తిరిగాను నేను చూశాను వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఇంతకుముందు చాలామంది ఓట్ నేను మార్చేస్తూ ఉంటున్నారు ఎందుకు అంటే రీజన్స్ క్లియర్గా చెప్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఇరవై వేలు ఆదాయం వచ్చే వాళ్ళకి పన్నెండు వేలు వస్తుందంటే ఈరోజున ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఖర్చులు పెరిగిపోయినాయి ఇలా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో మీడియాలో కనపడేది వాస్తవం కాదు అక్కడక్కడ ప్రజల్లో డెఫినెట్గా చేంజ్ ఉంది అనేది నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను మీరు చేసిన పనులు అన్ని కూడా నెట్లో నేను చూడడం జరిగింది మీరు బోర్వెల్స్ వేయించిన అలాగే చాలా మంది స్కూల్స్ కట్టించిన కాలేజెస్ కట్టించిన కొన్ని నీళ్ళ లేని లేని వాళ్ళకి మీరు మంచి నీళ్ళు కూడా అందించిన ప్రతి దాని మీద మీ పేరు మీ ఫోటో అన్నీ ఉన్నాయి ఎందుకలా అనుకున్నారు ఎందుకంటే ఈ చేతితో చేసిన పని ఈ కదా సో అలాంటప్పుడు వాస్తవంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు నిజంగా అమ్మా రెండు ఇది నేను మా వాళ్ళకు చెప్పాను చేయమని అన్ని నేను చూసుకోలేను కదా సో వాళ్ళు ఏమన్నా అట్లా విధంగా చేస్తే చెప్పొచ్చు కానీ నేను వాటర్ ట్యాంకర్స్ ఒక్కటి పెమ్మసాని సాంశ్వరం మా ఫాదర్ జ్ఞాపకార్థం చేసిన నా పేరు చంద్రశేఖర్ ఉందా ఎక్కడన్నా కొన్ని వాటర్ ట్యాంక్స్ మీద లేదు

ఒక సిగరెట్ పెట్టు మీద మీరు నన్ను తాగితే మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు ఇంత మంచి పని చేసేటప్పుడు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలాగా అని చెప్పి అదనే కాదు పోని నేననే కాదు తీసేయండి నాది కాపైన ఎవరైనా సరే పేరు చెప్పి చెప్పారే అనుకోండి అసలు అంత తప్పేంటి అని అంటున్నాను కరెక్ట్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ అంటే ఇక పేరు కూడా తెలియకుండా ఒక వ్యక్తి ఈ యొక్క పని చేయాలంటే చేయాల్సిన అవసరం ఏంటి జనాలకి ఎవరికైనా మీరు ఆలోచించండి వాళ్ళ నుంచి ఏదైనా వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే రాంగ్ గానీ పేరు వేసుకోవటం ఎక్కడైనా సరే ఎవరు ఆకాశరామణి చేశారు అనే దానికన్నా ఎవరు చేశారని తెలియదు ప్రజలకు కూడా తెలియడం ఒక్కొక్కసారి మీరు పేరు చెప్పకపోతే అది వేరే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకున్నా కూడా మీరు ఆశ్చర్యపో ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఏంటంటే ఐ డోంట్ థింక్ రాంగ్ నేను చేయలేదు ఈవెన్ ఇఫ్ కేస్ రాంగ్ ఇన్ ఇన్ వాట్ ఐ బిలీవ్ అసలు చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారు సార్ ఎందుకంటే ఈ రోజు మీరు స్టే ఇంత ధైర్యంగా అడుగు ముందుకు వేయడానికి మీకు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా ఇంట్లో కూడా మీకు ఖచ్చితంగా మీ వెన్నుదన్నుగా మీ చుట్టూ మీకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఒకటి అసలు ఈ స్టేజ్కి రావాలన్నా కూడా సిస్టమ్ లేకపోతే రాలేము రాజకీయాలే కాదు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ కంపెనీలో కానీ ఉండకుండా ఇంపాసిబుల్ చేయలేం ఆ క్రెడిబిలిటీ మీరు ఎవరికి మల్టిపుల్ పీపుల్ మా వైఫ్ ఇంటి ఇండ్లు మొత్తం మా వైఫ్ చూసుకుంటుంది ఆఫీసు కొన్ని అంతా మా బ్రదర్ చూసుకుంటారు వీళ్ళిద్దరు మెయిన్ నాకు పిల్లర్స్ వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారమ్మా వాళ్ళందరూ పేర్లు మిగిలిన వాళ్ళకి బోర్ కొడుతుంది బట్ వీళ్ళిద్దరు మెయిన్ రైట్ కానీ రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఇంట్లో మేడం మీరు డిస్కస్ చేశారా మేడంకి ఫుల్ నో ప్రాబ్లం తను కూడా ప్రోత్సహించింది తను కూడా వెళ్ళమని చెప్పింది వాళ్ళందరికి ఇంట్రెస్ట్ లేకుండా జనరల్ గా మనం చేయలేము కూడా అసలు అవసరం లేదు తనకి నాకంటే ఎక్కువ సోషల్ సర్వీస్ వాటి మీద నాకన్నా కూడా టెన్ టైమ్స్ ఎక్కువ నా ఆస్తి మొత్తం ఇచ్చేసినా ఇచ్చేస్తుంది తీసుకెళ్ళి ఆ టైప్ కాబట్టి అలాంటి లేదు ఇక్కడ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కూటమి ఏర్పడడానికి ముందంతా కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి మేము ఇక్కడెక్కడ సాటిస్ఫై లేవండి మాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది బాబుగారు వస్తే బాగుంటుంది అనేది యాజ్ ఎ మీడియా పర్సన్గా మేమంతా కూడా జనాల్లోకి వెళ్ళి పబ్లిక్ బైట్స్ వేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కూటమి అనేది ఏర్పడిందో ఒకవైపున బీజేపీ ఇంకోవైపున జనసేన ఈ మూడు పార్టీల కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది అనేది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఒకటి ఎప్పుడైనా సరే ఒక ఎలయన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఏంటంటే ఈ సీట్స్ సర్దుబాటు అవడం కానీ భావజాలం కానీ తర్వాత వ్యక్తులు కేడర్ కానీ కలిసి పనిచేసే విధానంలో ఫస్ట్ టెన్ ఫిఫ్టీ ఎందుకంటే వీళ్ళందరూ విడివిడిగా ఇప్పటివరకు వర్క్ చేశారు కదా ఒక్కసారిగా అది అనేటప్పుడుకి ఏముందంటే కొంత ఫ్రిక్షన్ ఎక్కడైనా వస్తుంది కాకపోతే ఇంకా ఎలక్షన్ ఫిఫ్టీ డేస్ ఉంది అది కూడా స్మాల్ ఇప్పుడు మా పార్లమెంట్ ఉందనుకోండి మాకేముండ మాకేం ఇష్యూ లేదు మాకు ఒక్క తెనాల్లో మాకు రాజాగారికి సీటు రాలేదు అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది కూర్చొని మా మాట్లాడి వర్క్ చేసుకుంటాం ఇవన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే మనం టూ థౌజండ్ ఫోర్టీన్లో చూసాం కదా ఏమైంది ఏం లేదు కదా అంటే సీట్ల సర్దుబాటు వరకు మీలో మీరు ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునో సాల్వ్ చేసుకోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళకొకళ్ళు పార్టీ పరంగా వ్యక్తి పరంగా లేదంటే వాళ్ళ వెనకాతులున్న టీం పరంగా సపోర్ట్ చేసుకోవాలంటే కొట్టుకుని వచ్చే పరిస్థితులు మనకి కనపడుతున్నాయి ఇట్లా ఉంటుందని నేను అనుకోవట్లేదమ్మా ఎవరైనా సరే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన ఒక నేషనల్ లీడర్ ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని ఎలా ఉండాలనేటువంటి శాసించిన వ్యక్తి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి కంబైండ్ స్టేట్లో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన ఈ రోజుకు చాలా తగ్గి అంత హిస్టరీ ఉన్నా కూడా ఒక గ్లోబల్ లీడర్ అయినా కూడా తగ్గి ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అవమానాలు ఎదురైనా చేస్తూ ఉన్నారు ఈరోజున అదే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఆయనకి ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు రావాల్సినవి బీజేపీ వాళ్ళు మనకు కావాలి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే కష్టం అని వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ల కోసం ఆయన కూడా తగ్గించుకొని ఈరోజు అకామిడేట్ చేస్తున్నారు ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇప్పుడు నాయకులు ఎక్కడో నలుగురు ఐదుగురు ఇబ్బంది పడ్డా కూడా ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటారు చేసుకుని డెఫినెట్గా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్దని మేము నమ్ముతున్నాం ఒకనకప్పుడు ప్రత్యేక రాష్ట్రం రాలేదని చెప్పని లేదంటే ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు అని చెప్పని ఎవరికి వాళ్ళు రిజైన్ చేసి వచ్చేసిన పరిస్థితి చూసాం అప్పుడు బీజేపీని తిట్టిన సిచ్యువేషన్స్ చూసాం అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి పార్టీని తిట్టి జనసేనని తిట్టిన సందర్భాలు చూసాం ఇప్పుడు ఇప్పుడేమో మూడు కలిసి ఎలయన్స్కి వచ్చాయి సో దీన్ని ఎలా చూస్తారు మీరు ఒకనొకప్పుడు తిట్టుకుని ఇప్పుడు మళ్ళీ బాయి బాయంటూ కలిసిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపారు ఎప్పుడూ లేని విధంగా ఏమిటి అంటే కేవలం ఈ ఎలక్షన్స్ గెలవాలి ఇది ఒక్క ఎలక్షన్ ఆయన ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతూ ఉంది ఈ ఎలక్షన్ గెలిస్తే నాకు తిరుగుండదనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ రీసోర్సెస్ని వాడి పేదవాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తా ఉన్నారు అంటే ఇది అన్సస్టైనబుల్ ఇది తెలివైన వాళ్ళందరికీ తెలుసు కానీ కొంతమంది పేదవారికి ఇవి పాపం తెలియదు వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని అనుకుంటే అనుకోవచ్చు వేరే వాళ్ళ మీద పన్నులు వేసు అప్పులు తీసుకొచ్చో చేస్తున్నారు చేసినప్పుడు ఏమందంటే ఈ ఓటు స్ప్లిట్ అనేది ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది తనకు తయారై ఉండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో పొరపాటున జరగరాంది ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు అనే ఒకే ఒక బలమైన కారణంతో పాతవి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి పనిచేయాలనుకుంటున్నారు సో రాష్ట్రము తరాల భవిష్యత్తు గురించే తప్పించి ఇది వ్యక్తులకి సంబంధించినట్టు ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఇంకొకళ్ళ మీద వ్యక్తుల మీద ఏముంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాకైనా జగన్ వ్యక్తిగా ఏముండదు ప్రజలకు నష్టం జరుగుతుందని బాధపడి ఫైట్ చేస్తాం తప్పించి మాకు ఇండివిజువల్గా ఏముంటుంది స్పెషల్ స్టేటస్ మీద మీ స్టాండ్ స్పెషల్ స్టేటస్ అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నాకు ఇరవై మూడో ఇరవై ఐదో ఎంపీలు తీసుకురండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు మరి ఐదేళ్ళు ఉంది కదా ఒక్కసారైనా దాని గురించి మాట్లాడారా ఈరోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా బీజేపీ అనేది దేశంలో ఒక బలమైన రాజకీయ పార్టీ మరో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లోకి రాబోతుంది ఈ రాష్ట్రంలో మనకున్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు మనం సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఎవరు రోజున శాసించే స్థాయిలో లేరు కేవలం స్నేహపూర్వక వాతావరణంతో మాత్రమే కొన్ని సాధించుకోగలం తప్పించి మనం ఏదో హడావుడి చేసినంత మాత్రాన మీడియాకి నేను లేకపోతే బాబుగారు మేము తెచ్చేస్తామని ఇట్లా చెప్పినంత మాత్రాన పని జరగదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే స్నేహపూర్వకంగా ఏవైతే మేము తెచ్చుకోగలమో దానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం అంతకంటే నేనే కాదు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఈరోజున దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ మీరు రాజకీయాల్లోకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ దిగుతారన్నప్పుడు గల్లా జయదేవి గారు ఏమన్నారు మీతోటి గల్లా జయదేవ్ గారితో నేను మొట్టమొదటి మాట్లాడాను నాకు బాబు గారు వీళ్ళు చెప్పారు ఇట్లా జయదేవ్ గారు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు పాలిటిక్స్లో నుంచి మీరు రండి అంటే నేను జయదేవ్ గారికి కాల్ చేసి ఏంటి గారు ఇట్లా చెప్తున్నారు పార్టీ నుంచి మీ అభిప్రాయం ఏంటి మీరు నిజంగానే చేస్తామనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే నాకు కొంచెం టైం కావాలన్నారు ఆయన ఆలోచించుకొని చెప్పారు ఆయన చెప్పే వరకు నేను అడుగు వేయలేదు ఆయన ఎస్ నేను చేయట్లేదమ్మా నువ్వు చేసుకున్నప్పుడే నేను ఐ స్టార్ట్ అయ్యా పోలవరంది నేను యాక్చువల్లీ ఒక మొత్తం ఏపీ గురించి తెలుసుకుంటున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్గా ఎప్పుడో అసలు చేసి డెబ్బై ఐదు శాతం పనులు అప్పుడే అయిపోయి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కదా అది పోలవరం అనేది అదే చెప్పేది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు మోడీ గారిని కానీ ఇంకొకరిని కానీ అసలు ప్రాజెక్టుల గురించి అడిగే ఇది ఏమీ ఉండదు సో కేవలం తన కేసులు ఈ వీటి గురించి తప్పించి చాలా ఒక పోలవరం అనే కాదు రాజధాని కానీ చాలా మీరు ఈ ప్రాంతంలో చూస్తే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి వాటిని ఎలా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక కానీ ఒక పద్ధతి కానీ దానికి నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలి అనేది లేదు అదే చెప్తున్నాను కదా ఆయన మైండ్ సెట్ అంతా ఎలా ఉంది అంటే ఒక వ్యక్తికి ఇండివిజువల్గా మనం ఒక ఐదు వేలు పదివేలో బెనిఫిట్ చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు అంతేగాని ఈ పోలవరం అయితే ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా బాగుపడుతుంది వాళ్ళ ఆదాయం పెరుగుతుంది తరతరాలుగా మంచి జరుగుతుంది అనే మైండ్ సెట్ నుంచి ఆయన వెళ్ళిపోయారు పూర్తిగా ఏది చేసినా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆ ఓటు నాకు రావాలి దీనికి చేయాలంటే ఐదు వేలు ఇవ్వాలా పదివేలు ఇవ్వాలా రెండు వేలు ఇవ్వాలా దీనితోటి ఏంటంటే ఈ అప్పులన్నీ అయిపోతే రేపు ఏ రోజున మనం డబ్బు సంపాదించాలంటే దానికి ఒక స్ట్రక్చర్ లేకుండా రాష్ట్రం అధోగతి పడుతుంది మూడు రాజధానులు ఏంటి సార్ ఇప్పుడు ఫైనల్గా ఏంది ఏది ఇప్పుడు వైజాగ్ అని అనుకుందామా లేదంటే అమరావతి అనుకుందామా ఏమనుకుందాం కమింగ్ డేస్లో ఏదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మీకు దీనికి ఒక ఎనాలజీ చెప్పాలి తెక్కలోడు తిరణాలకు పోయి పైకి కిందకి తిరుగుతూ ఉంటాడంట ఎందుకు చెప్తున్నానంటే అంటే ఏం చేయాలో తెలియక ఇది పరిస్థితి పోనీ ఏది ఏదో ఒకటన చేయను మూడిట్లో ఈ దాని గురించి ఎట్లా ఎక్కడ నుందా మూడు రాజధానులు పోని నువ్వు ఒక గ్రేటెస్ట్ ఐన్ లేకపోతే ఇంకో గొప్ప ఇన్నోవేటర్ అనుకుందాం నిన్ను ఇంకెక్కడన్నా చూపించారా మూడు రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా ఈ కంట్రీలో కానీ వేరే కంట్రీలో కానీ ఎక్కడన్నా కేవలం కక్ష ఈ వ్యక్తికి కీర్తి రాకూడదు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అర్థంగా అందేందంటే ఏంటంటే ఆయన శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు నేను కాదు ఎవరు శాశ్వతం కాదు ఈ రోజు ఏ రోజున తెలియనిపిచ్చుతాను అదే ఆయన చక్కగా డెవలప్ చేసుకుని ఉంటే ఈ రోజు లాంటి వాళ్ళు వచ్చా రావాల్సిన అవసరం ఉండేది కాదు దురదృష్టం టీడీపీ వస్తే అధికారంలోకి రాజధాని టీడీపీ వస్తే అసలు రాకముందే అమ్మా ఆల్రెడీ ఒక పాజిటివ్ మూమెంటా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్టార్ట్ కరెక్ట్ ఈ అపార్ట్మెంట్సే మొన్నటి వరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా సేల్ అవని ఈ రోజు హాట్ కేక్ లాగా సేల్ అవుతున్నాయి సేల్ అవుతున్నాయి అంటే ఏంటి సేల్స్ పీపుల్ బాగుపడతారు మార్కెటింగ్ పీపుల్ బాగుపడతారు మధ్యలో బ్రోకరేజ్ చేసుకునే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడితే వాళ్ళు పార్టీలు చేస్తారు పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి సో ఒక రోడ్ అన్ని టు జెడ్ వచ్చేస్తుంది మీకు కొన్ని కొన్ని ఒక ముప్పై నలభై ఇండస్ట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినట్టు అన్నిటిని ఆపేశారు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండాల్సింది ఇరవై ఎకరాలో ఎంత ల్యాండ్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇట్లా ఇండో యూకే యూనివర్సిటీని క్యాన్సిల్ చేశారు ఇవన్నీ ఒకటి స్టార్ట్ అయితే ఎంత భవన నిర్మాణ కార్మికులు కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి వస్తుంది అంతే అంత స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు వాళ్ళందరూ యాక్టివిటీ మొదలైతే కొన్ని లక్షల మందికి పాజిటివ్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ ఇంతకీ చెప్పలేదు మీరు టీడీపీ హయాంలోకి వస్తే కనుక అధికారంలోకి వస్తే ఏది మనకి రాజధాని చేసే అవకాశం ఉండే అవకాశం డెఫినెట్ గా అమరావతి అందులో ఇక దాని గురించి మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నారంటే మాకు ఇంకా ఏమో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంత మంది ఇంతమంది వాళ్ళ వాళ్ళ పంట పొలాలను సైతం త్యాగం చేసి ఇన్నాళ్ల పాటు నిర్వీర్యంగా అయిపోయింది ఇక్కడ పెడతారో లేదో ముప్పై ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మించినప్పుడు ఎలా అసలు దాని గురించి వేరే ఆలోచన ఉంటుంది పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉంటుంది సినిమాలు చూస్తూ ఉంటారు సార్ నేను తక్కువ సినిమాలు చూసేది నాకు ఏదైనా టైం ఉంటే ఏదో ఒక నాలెడ్జ్ ఎక్విజిషన్ మీద ఎక్కువ ఉంటాను నేను సినిమాల కన్నా సినిమాలు ఫ్యామిలీతో ఉన్నప్పుడే చూస్తాను మీకు ఏంటి సార్ జనరల్గా మీ సిచ్యువేషన్ లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళది ఒక ఏదైనా ఉంగరము లేకపోతే ఏదైనా నమ్మకము ఏదోటి పెట్టుకుంటారు మిమ్మల్ని చూస్తే ఏది లేదు ఎందుకు దేవుడి మీద మీద నమ్మకం లేదా అట్లానే అట్లానేమి లేదు కానీ ఇప్పుడు అన్నెసెసరీగా అటు మెయింటెనెన్స్ అవి పెట్టుకోవటం ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు సింపుల్గా కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది అంతగా తప్పించి పెద్దగా నాకు వాటి మీద ఎక్కువ ఉండదు నేను ఓన్లీ నమ్ముకునేది నాలెడ్జ్ని హార్డ్ వర్క్ హీరోట్టు నేను నమ్ముకుంటాను మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే మీరు చాలా పనులు చేశారు అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటర్ కానీ బోర్వెల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేసిన ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మీరు ఖచ్చితంగా చేయాలి అని మీరు అనుకున్న పనులు అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయమ్మా అంటే లోకల్గా ఇష్యూస్ కొన్ని అంటే చెప్పలేని ఉన్నాయి బట్ బేసిక్గా ఈ ప్రాంతం నేను చేయాలనుకునే దానికన్నా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కోరుకునేది ఏంటంటే బేసిక్ రోడ్స్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీరు సర్ప్రైజ్ అవుతారు ఈ చుట్టుపక్కల డ్రింకింగ్ వాటర్ లేదు అంటే అదే చాలా మందికి తెలియని రెండు తర్వాత మూడోది ట్రాఫిక్ బే అంటే నేను పార్లమెంట్ మెంబర్ని కాబట్టి నేను పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చే చెప్తున్నా బ్రిడ్జెస్ ట్రాఫిక్ను బ్లాక్ చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జెస్ తర్వాత వీటన్నిటికన్నా కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇళ్ళు పక్కా ఇళ్ళు వాళ్ళు ఏంటంటే పాపం చాలా పావర్టీ ఉంది ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీస్లో కానీ ముస్లిమ్స్లో కానీ ఇట్లా వాళ్ళకి ఇల్లు అనేది ఒక డ్రీమ్ రెండు మూడు లక్షలు పెట్టి కొనుక్కోలేరు వాళ్ళ వల్ల ఏ పని కట్టలేరు అసలు అది అదొక బిగ్గెస్ట్ అలాంటివి కొన్ని సాల్వ్ ఎలా చేయాలనే దాని మీద మేము కొంత ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి ఇప్పుడు టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే అది ఆయనకు పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని ఎలా కూడా లేదు ఓన్లీ ఏంటంటే వన్ సెంట్ పట్టాలని ఇచ్చారు ఆ ల్యాండ్ అక్కడ చూపిస్తున్నారు తప్పించి దాంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు అసలు వీళ్ళ వల్ల ఏ పని కాదు మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఐదు వేలు ఆరు వేలు ఆదాయం వస్తుందంట ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళతోటి ఇల్లు ఎలా కడతారు వాళ్ళు ఇంపాసిబుల్ సో అట్లాంటి వాటికి ఏమన్నా మేము ఒక స్మాల్ యూనిట్స్ లాగా చేసి ఏదన్నా ఫండ్స్ కొంత మేము తీసుకొని ఓన్గా అంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కానీ లేకపోతే సక్సెస్ఫుల్ అంటే చాలామందికి తెలియదు కూడా వాస్తవంగా నాకు కూడా ఇంత పవర్టీ ఉందని నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఇది సమా అంటే కొంచెం ప్రపంచానికి తెలియజేయటం గవర్నమెంట్ సపోర్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి వాటిని ఏంటంటే మనం కన్విక్షన్ తోటి రిపీటెడ్గా ఫాలో అప్ చేయాలి చేస్తే అవదో అనేది నేను జనరల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ నో ఎంతో కొంత మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నా ఏదో విధంగా చేయగలనో నమ్మకం ఉంది నాకు ఇట్లా చాలా ఉన్నాయి మా పనులు టైం కూడా సరిపోదు మీకు ఇంటర్వ్యూకి కానీ ఎప్పుడైనా మీరు తిరిగి ఇవన్నీ నేను చేస్తున్నాను లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు చెప్పాలని అనుకుంటే మాత్రం చెప్పండి తప్పకుండా నేను ఒక వెబ్సైట్ లో మొత్తం ప్రపంచానికి తెలియజేస్తానమ్మ ఏ టు జెడ్ ఇట్లా ఇప్పుడు యూనిట్స్ ఎవరైతే ఉన్నాయో కనెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా చేసేస్తాం మా వాళ్ళు వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అది రియలా కాదా అంతా తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తాం మా గుంటూరు ఎంపీ అని ఏదో ఒక వెబ్సైట్ పెడతాను నేను ఏది ఇప్పుడు మన జగన్ గారు నాడు నేడు అంటే అప్పుడు ఉంది ఉంది ఇప్పుడు ఎలా చూపించటం గురించి కాదు అంటే వీళ్ళకి ఇప్పుడు తనకు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ వస్తే తనకు ల్యాండ్ ఉంది ఇక్కడ తనకి ఇల్లు కావాలి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా దిస్ ఈజ్ ఎ వెరిఫైడ్ జెన్యున్ వన్ వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఒక్కోసారి చాలా లేట్ అవ్వచ్చు కరెక్ట్ వేరే వాళ్ళకు కూడా తెలియ మీరు ఆ గా చూసినప్పుడు చాలా మంది స్పందించే అవకాశం ఉంటుంది అంటారు చాలా మంది వస్తారని నేను అనుకుంటున్నా అంటే డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద ప్రతి కంపెనీ చేయాలి మా యూఓ కూడా హైదరాబాద్లో కంపెనీ ఉంది మేము కూడా చేస్తాం చాలా కొంత అమౌంట్ అలాంటి వాళ్ళని కొంత మనం కనుక ఇది ఎక్స్పోజర్ కరెక్ట్గా ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఐ బిలీవ్ ఐ కెన్ డూ లిటిల్ బిట్ బెటర్ దెన్ అదర్ పీపుల్ కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి గల్లా జయదేవ్ గారికి ఇలా జరుగుతోంది అని వచ్చారా లేదు అని అంటే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ రావాలి ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి లేదు వైఎస్ జగన్ గారి పరిపాలన బాలేదని వచ్చారా ఈ మూడింట్లో ఏది కారణం అంటే ఏం చెప్తారు ఒక కారణం ఎప్పుడూ ఉండదు మల్టిపుల్ అయినప్పుడే ఉంటుంది మీరు టీడీపీ కమ్యూనిటీ అన్నది చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మ టీడీపీ కమ్యూనిటీ అనేది ఏంటిది ఇప్పుడు మేము అమెరికాలో పుట్టి పెరి అమెరికాలో పెరిగాం మేము అక్కడ ఈరోజు నీ పొజిషన్లో ఉన్నామంటే మాకు ఎవరు కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు అక్కడ మాకు సపోర్ట్ చేసింది వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ వాళ్ళు మాకు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు ఈ రోజు నేను ఇంత ఇప్పుడు నుంచి ఇక్కడ సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటే వాళ్ళు నా కంపెనీలో విపరీతం కష్టపడుతున్నారు పద్నాలుగు గంటలు పదిహేను గంటలు చేసి రన్ చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు ఏమి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కాదు తెలంగాణలో నేను చదువుకున్న అవసరమని అక్కడెక్కడ నా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు లేరు సో కమ్యూనిటీ ఫీలింగ్ అనేది తీసేయండి అది పొరపాటును కూడా ఉండదు మా మా బ్లడ్లో కూడా రెండోది సొసైటీకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు తెలుగు ప్రజలు ఏ ఇండస్ట్రీ మీరు ఎంటైర్ అమెరికా తీసుకోండి గ్లోబల్ వరల్డ్లో ప్రతి కంపెనీ టెక్నాలజీ మయమైంది కదా ఈ రోజున ప్రతి కంపెనీ అందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు లేకుండా ఏ కంపెనీ ఈరోజు ఆపరేట్ అయ్యే పరిస్థితి లేదు అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి పొజిషన్లోకి మనం వాళ్ళు వెళ్ళారు అందులో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరే అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలి అగ్రకులాల వాళ్ళు మాత్రమే కాదు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు అని చెప్పి పదిహేను లక్షల రూపాయల విదేశీ విద్యా పథకాలు పెట్టారు ఆయన అదే ఆయన కూడా వీళ్ళలాగా స్వార్థంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచించి ఒక్కొక్క ఇంటికి ఐదు పదివేలు మాత్రమే ఇచ్చి ఉంటే ఈరోజు ఈ డిస్కషన్ ఉండేది కాదు మనకి ఎందుకంటే అట్లా కొంతమంది వెళ్ళి వాళ్ళు కూడా అయితే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన వాళ్ళు పావర్టీ నుంచి అప్లిఫ్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినవి అవన్నీ అలాంటి ఇంత తెలుగు జాతికి మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నెంబర్ వన్ రీజన్ ఈ రాష్ట్రం గురించి గల్లా జయదేవి గారిది కానీ ఇంకా వేరే కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంచివాళ్ళు ఉండకూడదు ఇదంతా బూతుల సామ్రాజ్యంలాగా చేసి ఒక అరాచక లాగా చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక నేను ఈ ప్రాంతాన్ని నేను ఒక పులివెందుల్లాగా ప్రతిపక్షం లేకుండా ఏకచక్రాధిపత్యంతో ఏకచక్రాధిపత్యంతో చేయొచ్చు అనేటువంటి ఒక దూరదృష్టితో దురహకార ఒక దుర్మార్గపు ఆలోచన చేశారు దాన్ని ప్రతిఘటించడం కోసం వచ్చాము మేము జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే చాలా రకాలైన దాడులు జరుగుతున్నాయి అన్న పాయింట్ చాలా వినిపిస్తూ ఉంది యాక్చువల్లీ మీడియాలో అలాంటిది ఓపెన్ ఓపెన్గా మీరు మాట్లాడడం మీకు ఏ విధంగా నష్టం చేస్తారు ఏ విధంగా ఫైనాన్షియల్ నన్ను ఏం చేయలేదు చెప్పే కదా అంతా నేను ట్యాక్స్ పేడు మనీ ఎవరు ఏం చేయలేరు నేను తప్పు చేయను నేను ఇవి పోయి అనవసరంగా గొడవలు పెట్టుకోను ఏ విధంగా ఫిజికల్గా చేస్తారు అంతే కదా అంతే అంతకంటే ఏం చేయగలుగుతారు జైలు ఏమన్నా దొంగ కేసులు పెడతారు అంతకంటే ఏం చేయలేదు కదా నేను ఇంత ముందు కూడా చెప్పాను దొంగ కేసులు పెడితే నేను పుస్తకాలు రాసుకుంటా పైకి వచ్చినని ఇంకో నాలుగు పుస్తకాలు రాసి అమ్మ ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తానని చెప్పి జైల్లో కూర్చుంటే ఎన్ని రోజులు పెడతారు ఒక ముప్పై రోజులు పెడతారు అరవై రోజులు పెడతారు సిస్టమ్ ఉంది కదా ప్రొటెక్ట్ చేస్తుంది కదా లీగల్ సిస్టమ్ అంతకంటే ఏం చేయలేరు కదా ఇప్పుడైనా ఎండలో తిరుగుతున్నాం చెమట్లో తిరుగుతున్నాం రోడ్డు మీద జైల్లోనే అదే ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది మహా ఏసీ ఉండదు ఇప్పుడు కూడా ఏసీలు లేవు కదా మేము ఫస్ట్ ఇరవై ఐదేళ్ళు ఆ ఎండల్లో తిరిగిన వాళ్ళమే మా కష్టాలు కొత్త కాదు అలాను నన్ను ఇబ్బంది పెట్టలేరు సైకలాజికల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ మీరందరూ ఊహించిన దానికన్నా కూడా ఇంకే విధంగా మనిషిని ఇబ్బంది పెడతారు ఇంకేందరూ చంపాలి అదొక్కటే కదా అంత చేస్తారని నేను అనుకుని ఒకళ్ళు పోతే ఇంకో కొంతమంది వస్తారు అదే పెద్ద ఈ భూమి మీద చాలా మంది ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి డెఫినెట్గా మంచి చేయడానికి ఉంటారు కూడా అన్డౌటెడ్లీ ఇది ఒక హిస్టరీలో ఎప్పుడు ఇది ఒక అరాచకం పీక్కి వెళ్ళిన పోయేదాకా మేధావంతులందరూ మేధావులందరూ మౌనంగా ఉంటారు ఒక డాక్టర్గా ఒక ఇండియన్గా ఒక తెలుగువాడిగా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న ఒక రాజకీయ నాయకుడిగా జగన్ గారి గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అంటే ఏమో ఒక ట్వంటీ థర్టీ ఇస్తామేమో అంటే ఎవరిని మనం జీరో అనకూడదమ్మా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సాధ్యమైన ఎంతో కొంత చేస్త చేయకుండా ఉంటారని నేను అనుకోను సరే అది మెజారిటీ ప్రజలకి ఇబ్బంది కలగొచ్చు కానీ సరే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్కి జరిగితే జరుగుండొచ్చాము ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏపీ ప్రజలందరికీ కూడా మీ కాన్స్టెన్సీ ప్రజలందరికీ సందర్భంగా ఏం నేనే ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు గుంటూరు ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీరు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా వర్క్ చేసి ఈ ముప్పై నలభై సంవత్సరాలు నేను నా కుటుంబం కోసం ఏ విధంగా అయితే ఒక వెల్త్ సక్సెస్ క్రియేట్ చేసుకున్నాను అదే వెల్త్ సక్సెస్ ఈ ప్రజలందరికీ వచ్చే విధంగా వర్క్ చేస్తాను కానీ మీ బిజినెస్లన్నీ కూడా మన ఇండియాలో పెద్దగా మీరేం పెట్టాల అక్కడే ఉంచారనే కూడా ఇప్పటి వరకు అక్కడే ఉన్నాయి ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందా యాజ్ అన్ ఇండియన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం కదా అది సాధ్యపడుతుంది మీ ఉద్దేశం ప్రకారం ఎందుకు ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ఎస్పెషల్ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఒక కంపెనీ పెట్టాలన్నా ఒక బిజినెస్ చేయాలన్నా కూడా చాలా రకాలైన అడ్డంకులు మేమే ఉంటాం కదా గవర్నమెంట్ లో ఎందుకుంటాయి అడ్డంకులు రైట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరమ్మా ఈ ప్రాంత ప్రజలు అయిపోయింది అదేదో ఒక్కసారి ఛాన్స్ అని ఇచ్చారు ఆయనకి సమీప భవిష్యత్తులో మీకు మళ్ళీ కనిపించరు ఇది ఒక ఎనామలి ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందని నేను అనుకో సో ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉంది ఇన్ కేస్ అనుకుందాం కాసేపు ఎందుకంటే జీవితం వైస్ పెరుస్తా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు అనుకున్నది జరగలేదు అనుకుందాం ఇక్కడ ఉంటారా మళ్ళీ అమెరికా వెళ్ళిపోయే ఉద్దేశం ఒకసారి స్టెప్ వేసాక ఆ రాకముందు వంద సార్లు ఆలోచిస్తాం గానీ ఒకసారి స్టెప్ వేసాక వెనక తిరిగే ప్రశ్నే ఉండదు అంటే మీరు ఏమన్నది ఒకవేళ పార్టీ గవర్నమెంట్ లో రాకపోయినా నేను ఓడిపోయినా అనే కదా మీ ఉద్దేశం దాటన్నిటికి ప్రిపేర్ అయ్యే వచ్చాను నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతాను అప్పుడు ఇప్పుడు పన్నెండు గంటలు తిరుగుతాను అవసరమైతే పదిహేను గంటలు తిరుగుతాను అప్పుడు సార్ ఎందుకంటే ఎంత సన్నద్ధంగా ఉన్నారు అనేది మీ కాన్ఫిడెన్స్ లో కనపడుతుంది మీ బాడీ లాంగ్వేజ్ అందులో మాత్రం ఉంటుంది అది లేకుండా నేను ఈ స్టేజ్కి రాలేను మీరు ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఏం చేస్తారు సార్ యాక్చువల్లీ నేను అయితే వారానికి ఎనిమిది గంటలు బ్యాడ్మింటన్ అమ్మ ఎవ్రీ ఆల్టర్నేట్ డే టూ అవర్స్ ఆడేవాడిని ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ మినిమం జిమ్ చేస్తాను నేను ఇప్పుడు వచ్చాక నేను బ్యాడ్మింటన్ ఆడలేదు వన్ అండ్ హాఫ్ మంత్ అది జిమ్ మాత్రం ఎవ్రీ డే హాఫ్ అవర్ చేస్తున్నా ఫోర్ అవర్స్ నిద్రపోయినా ఎర్లీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ఏమనుకున్నానంటే ఒక పొలిటీషియన్ గాతో పాటు ఒక మంచి డాక్టర్గా జనరల్ ఫిజిషియన్గా మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను ఎందుకంటే మీరు నమ్మరు మనకి తెలుగు రాష్ట్రాల్లో డయాగ్నోసిస్ అనేది ఎంత కష్టంగా మారిపోయిందో ఒకనకప్పుడు పల్స్ పట్టుకుని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఒక పది టెస్టులు చేసినా కూడా ఈ రోగం ఇది అని చెప్పగలిగే పరిస్థితి లేదు కెన్ యూ బిలీవ్ ఇట్ సార్ కాదు అందరూ నేను ఇప్పుడు ఎక్కువ మీరు లేదా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళగలుగుతారు మా క్వాలిఫైడ్ డాక్టర్ మీరు వెళ్ళగలుగుతారు నేను వెళ్ళగలుగుతాను బట్ ఇన్ జనరల్లీ లోవర్ మిడిల్ బిలో పవర్టీ పవర్టీలో ఉన్న వ్యక్తులకి అంత వెయ్యేసి రూపాయలు రెండేసి వేల రూపాయలు వాళ్ళు ఏమంటారు కన్సల్టేషన్ ఫీ పే చేసి పెద్ద హాస్పిటల్స్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండని పరిస్థితుల్లో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు మీరు మీరు చెప్పింది కరెక్ట్ ఇదే నేను అదే ఒక అకౌంటబిలిటీ లేకపోవడం ఇంకా అంటే ఈ డాక్టర్ నిజంగా డయాగ్నోసిస్ చేయగలడా లేదా అనేది రెగ్యులేటరీ బాడీ డిసైడ్ చేయాలి మీరు సీట్ ఇచ్చి వదిలిపెడితే రెగ్యులేటరీ బాడీ దాని ప్రాపర్ వేలో టెస్ట్ చేసి డిసైడ్ చేయకపోతే మీరు ఆబ్వియస్గా వీల్ అవుతుంది ఆ రిఫార్మ్స్ వచ్చినప్పుడు వర్క్ మిమ్మల్ని ఎన్నుకుంటే కనుక ప్రజలు వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉందండి ఒక మంచి నాయకుడితో పాటు మంచి డాక్టర్ కూడా వాళ్ళకి అన్డౌటెడ్లీ మనస్ఫూర్తిగా మీలాంటి వెరీ గుడ్ వెల్ ఎడ్యుకేటెడ్ గుడ్ అన్ అఫ్ మెచ్యూర్డ్ పర్సన్స్ రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి రావాలని సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ఇప్పుడు మనతో పాటు మిస్సెస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం శ్రీరత్న గారు నమస్కారం అండి నమస్తే అంజలి గారు రత్న ఉన్న విన్నాను శ్రీరత్న ఎక్కడ వినలేదండి సంథింగ్ డిఫరెంట్ నేమ్ దానికి చాలా హిస్టరీ ఉంది మా డాడీ మా నాయనమ్మ పేరు పెట్టుకున్నారు ఓకే నాకు శేషారత్నం అని పెట్టారు పేరు ఓకే సో అదే ఉండి ఉంటే ఇంకా ఏడ్చేదాన్ని బట్ మా తమ్ముడు పుట్టి నా పేరుని శ్రీరత్నకి మార్చారు ఒకసారి మీ నేటివ్ ప్లేస్ మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఐ మీన్ పుట్టింటి వాళ్ళ ఇంటి గురించి డాడీ ఇక్కడే గొడవరు బట్ నేను పుట్టి పెరిగింది డాడీ బిజినెస్ అంతా విజయవాడ సో విజయవాడ అమ్మాయిని ఏం చదువుకున్నారు మీరు నేనేమో మెడిసిన్ జనరల్ మెడిసిన్ ఓ చంద్ర నేను ఓకే తమ్ముడేమో బిస్ అని ఇంజనీరింగ్ లవ్ మ్యారేజ్ అమ్మిది అయ్యో సార్ మిస్ అయిపోయారే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సార్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళిద్దరు కప్పులు ఎంట్రీ కావాలి మీరు ఇప్పుడు నాకు ప్రామిస్ చేయాలి ఖచ్చితంగా షూర్గా సో ఎక్కడండి మెడికల్ దాంట్లోనే ఎంబీబీఎస్ చేసేటప్పుడే పరిచయం ఎంబీబీఎస్ అంటే ఇంటర్న్షిప్ హౌస్ ఏజెన్సీ నేను మైసూర్ యూనివర్సిటీలో చేశాను హౌస్ ఏజెన్సీకి ఉస్మానియాకి వచ్చాను అక్కడ మెట్ చంద్ర కానీ లైక్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ అబ్రాడ్లో చాలా కంఫర్టబుల్ లైఫ్ని వదులుకుని ఇక్కడికి రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు మీ మనసులో నిజంగా భయం అనిపించలేదా అంటే నా ఒపీనియన్లో కంఫర్ట్ అనేది మనసు లోపల ఉంటుంది ఈ బయట చిన్న చిన్న కంఫర్ట్స్ అనేది అది వేరు అంటే బై డిఎన్ఏ ఆల్సో బోత్ ఆఫ్ అస్ మే ఇద్దరం కూర్చున్నాం అనుకోండి ఎక్కువ ఈ ఇష్యూ ఎలా అయితే బెటర్ ఉంటుంది అలానే ఉంటాయి మా మాటలు కానీ ఏదైనా సో ఇంకా ఇది హోమ్ కదా కరెక్ట్ అవేమీ అసలు అనిపించవు మా వర్క్ కాదు మా పాప కూడా ఇక్కడ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మరి అదైతే అక్కడ అచ్చంగా అక్కడే పుట్టి పెరిగింది ఒక్క రోజు కూడా బస్సులో వన్ అవర్ స్కూల్కి వెళ్తే వస్తుంది ఎండగా ఉందని కానీ గుంటలు ఉన్నాయని కానీ ఏమనదు యాజ్ ఎ మదర్ యాజ్ ఎ వైఫ్ మరి ఇప్పుడు ఈ రాజకీయాల్లో పొద్దున్న లేస్తే ఆయన అసలు ఎక్కడ హెక్టిక్ స్కెడ్యూల్లో తిరుగుతున్నారు ఎ ైఫ్గా మీరు మీరు పడ్డ టెన్షన్ అంటే ఏం చెప్తారు టెన్షన్ అనేది ఏమి ఉండదండి అండి అసలు ఇద్దరిది ఒకే మైండ్ సెట్ ఓకే ఇఫ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లివింగ్ ఫర్ వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ టుగెదర్ సో ఇంకా దానిలో టెన్షన్ అనేది ఏమనిపిద్ది నాకు ఒక్కటే ఏమి ఉందంటే ఇప్పుడు పాప చిన్నది ఇంకా బాబు కాలేజ్ వెళ్ళాడు మేము ఇన్ జనరల్గా కూడా వన్స్ వీఆర్ ఇన్ టు ఫిఫ్టీస్ వి థౌట్ వీ విల్ బీ ఇంటూ సోషల్ లైఫ్ సోషల్ యాక్టివిజం ఆర్ సమ్థింగ్ రిలేటెడ్ టు సోషల్గా బట్ నౌ విఆర్ స్టార్టింగ్ ఎర్లీ అంటే మనం అనుకున్న టైంకి రావు కదా అన్ని అవకాశాలు కరెక్ట్ ద నీడ్ ఈ నవ్ సో అదొక్కటే ఉంది పాప కూడా అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది ఇంతకీ మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా అదే చంద్ర అన్న చెప్పినట్టు దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రపోజింగ్ హిడ్ ఇంటివెన్స్ ఐ లవ్ యూ అని కూడా తను నాకేం చెప్పింది లేదు ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఒక అమ్మాయికి అర్థం అవుతుంది కదా సంబడి ఈజ్ లైకింగ్ యూ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ అండర్స్టూడ్ హీ డైరెక్ట్ కాల్ మై మదర్ అండ్ అక్కడే తనే చెప్పారు నాకు ఇలా తన ఇష్టము నా ఏజ్ ట్వంటీ త్రీ నా ఏజ్కి నేను సాధించాల్సింది చేశాను కానీ నేను ఇంకా తనకి ఒక థర్టీ ఇయర్స్ వచ్చేలోపు బెంజ్లో తీసుకెళ్తానన్నారు నేను మా మమ్మీ నవ్వుకున్నాం సో లైక్ నవ్వుకునే ఇప్పుడు మేము బెంజ్ కార్లో తిరగాలని కాదు అని నవ్వుకున్నాం కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ అందుకే అందరు ఇప్పుడు తను మాట్లాడేది చూస్తే ఓవర్ కాన్ఫిడెంటో అన్ రియలిస్టికో అనిపిస్తుంది బట్ ఐ హీన్ హిమ్ సెన్స్ హిస్ ట్వంటీ త్రీ సో అప్పుడు ఎంత వర్క్ చేశారు ఇప్పటికి అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఎక్కువే ఉంది కానీ అండ్ హీ వర్క్స్ టువర్డ్స్ గోల్స్ లైక్ అది చాలా క్లియర్ తనకి అది ఏమి ఆవేశపడటం ఎంత మీరు టెన్షన్ బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసి ఇష్యూస్ వస్తాయి అన్ని ఎక్విజిషన్స్ ఇన్ని ఉంటాయి వన్ డే ఆల్సో హీ నెవర్ షోస్ దట్ ఇంట్లో ఎప్పుడూ దాని తన ఫేస్లో కానీ ఎక్కడ కనిపించదు పిల్లలు అనలేదండి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో మేము అక్కడే బాగుంది ఇక్కడ మా అంటే మేము ఎప్పుడూ ఇక్కడ ట్రావెల్ మేము వెళ్ళామనే కానీ మాకెప్పుడు అనిపిది ఇక్కడ ఎప్పుడు మాకు ఓన్ హౌస్ ఉండింది వచ్చినప్పుడల్లా నేను టూ త్రీ మంత్స్ ఇక్కడే ఉంటాము ఇయర్కి సో కిడ్స్ కూడా అలాగే అలవాటు హాలిడేస్ అంతా మేము ప్రత్యేకంగా వేరే వెకేషన్స్ ఉండవు ఇక్కడే ఉంటాము గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ అట్లా వెళ్ళడము అలానే ఉంది ఆ మూలాన్ని వదలలేదు వదలలేదు అండ్ మై థ్యాంక్ఫుల్లీ మై కిడ్స్ ఆల్సో వెరీ మెచ్యూర్ అందుకే మీరు మీరు సినిమా నేను చూస్తాను అవును విజయవాడ అమ్మాయి అయ్యి సినిమాలు చూడటం అది మాకు దట్ ఈర్ నేను చూస్తాను కథ కొంచెం తక్కువ ఇప్పుడు ఇంకా తగ్గింది తను పెళ్లి చేసుకున్నాక ఇంకా తగ్గింది మా ఇంట్లో వీకెండ్ వచ్చి ఒక మూవీ చూసాం అనుకోండి వీకెండ్ సాటర్డే చూసాం కదా సండే ఇంకోటి చూద్దాం అనుకుంటే చంద్ర ఇచ్చే లుక్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి వేస్ట్ వెళ్ళొస్తానట్టు చూస్తారు సినిమా చూసి ఒక మూడున్నర గంటలు వేస్ట్ చేసుకుంటారు అసలు ఎలా చూసి నిన్నే చూస్తాం కదా బంగారం అంటారు సో అలా అలా ఇంకా చెప్పాలంటే డాక్యుమెంటరీస్ చూస్తాం సో చెప్తే మరీ బోరింగ్ అనుకో ఓకే నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో ఇలా చూస్తారు అదే అంటున్నారా నేను బాగా క్యాచ్అప్ చేస్తానండి మూవీస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్ అందరితో నేను పర్వాలే కానీ మీ ఇద్దరిని చూసాక ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అండి కప్పులు అంటే చక్కగా ఇలా ఉండాలని ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే ఉంది మనసులో థ్యాంక్ యూ బట్ ద థింగ్ ఈజ్ అంటే నేను హైదరాబాద్లో ఉంటూ చాలా కేసెస్ చూస్తున్నాను యాజ్ అ మీడియా పర్సన్ పొద్దున్న లేస్తే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అది తక్కువ టైంలో ఇంతకుముందు కనీసం ఒక పదేళ్ళు పదిహేనేళ్ళన్నా డ్యూరేషన్ గ్యాప్ ఉండేది ఇప్పుడు అసలు టూ త్రీ ఇయర్స్ అసలు మంత్స్లోనే వాళ్ళకి సెట్ అవ్వక విడిపోతూ ఉండడం అనేది చూస్తుంటే మిమ్మల్ని చూస్తే ఒక చక్కటి మన తెలుగు కడుపు నిండా ఆంధ్ర భోజనం చేసినట్టు మీరు థ్యాంక్ యూ సో అలాంటి అంటే యంగర్ జనరేషన్కి పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి కానీ చేసుకున్న వాళ్ళకి కానీ విడిపోవాలనే థాట్ వచ్చిన వాళ్ళకి కానీ ఒక చిన్న వర్డ్ అంటే ఏం చెప్తారు ఒక్క వర్డ్ అనేది కాదండి మెయిన్ థింగ్ మనకి క్లారిటీ ఉండాలి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అంటే ఎట్లీస్ట్ నా విషయంలో ఐ కెనాట్ నాట్ జనరలైజ్ నాకు ఫ్యూ థింగ్స్ చాలా క్లియర్ ఉండేవి ఒక త్రీ థింగ్స్ అనుకున్నాను అనుకోండి ఆ త్రీ థింగ్స్ చంద్రాలో ఉండేని మిగతా ఏమి మ్యాచ్ అవ్వాలి చూడటానికి మాది ఫెరీటైల్ స్టోరీలా అనిపిస్తుంది బయట నుంచి అంటే ఇప్పుడు అరేంజ్ చేసేటప్పుడు అబ్బాయి ఫైనాన్షియల్గా ఎంత ఉండాలి ఈ పర్టికులర్ ఒక ఫ్యామిలీస్ మ్యాచ్ ఇలా అన్నీ ఉంటాయి కదా అన్నీ చూస్తారు అమ్మాయిలకు కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ఒక ఒక్క పర్సన్ అన్ని ఫిల్ చేయలేరు ఇప్పుడు నేను పెళ్లి కాకముందు హోప్లెస్లీ రొమాంటిక్గా అనిపించేది అంటే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చూడటం తినడం మూవీస్లో సినిమా అంటే మంచివి ఉంటాయి అంటే ఇప్పుడు నాకు విశ్వనాథ్ మూవీస్ కానీ ఇలాంటివన్నీ దర్ క్యారెక్టర్ ఫార్మేషన్ కూడా అవుతుంది అలాంటి సో అలా మూవీస్లో చూసినట్టే ఓహో ఇలా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము కలిసి ఏదో చేస్తాము ఇలాంటివి ఉంటాయి కథ చేసుకున్న నాకు వన్ వీక్లో అర్థమైపోయింది దాన్ని చూశాకే బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్ ఒక మనిషి అలా కష్టపడుతున్నట్టు మళ్ళా నీకు వెంటనే సాయంత్రానికి రోజెస్ తీసుకొని రారు వ్యాలంటైన్స్ డేస్ గుర్తుండవు మ్యారేజ్ డేస్ గుర్తుండవు ఐ ఓకే విత్ ఇట్ రైట్ బట్ హీ లవ్స్ మీ టు ద కోర్ అండ్ హీ డజంట్ హ్యావ్ టు టెల్ మీ ఆల్ ద టైమ్ ద వే హీ లుక్స్ ఎట్ మీ నో ఇట్ ఇది కదా ప్రేమ అవసరం లేదది నాకైనా అంతే నేను నేను తన అవసరానికి ముందే తనకు కావాల్సింది అరేంజ్ చేసుకుంటాను అండ్ హీ గివ్స్ మీ ఫుల్ ఫ్రీడమ్ టు వాట్ హౌ ఐ వాంట్ టు లివ్ టు సో అది అది మెచ్యూరిటీ వైఫ్ బర్త్డే గుర్తు లేదని గొడవ పెట్టుకునే వైఫ్లు ఉన్న అందుకే నాకు అసలు అది ఉండదు మేము మొన్న యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక మేమిద్దరం మా మ్యారేజ్ యానివర్సరీ మర్చిపోయాం సో దోస్ డేస్ ఇట్స్ నథింగ్ లైక్ ఆ డే ఉండి చేసుకుంటే ముచ్చటగా ఉంటుంది లేకపోయినా ముచ్చటే అదేం పెద్ద విశేషం కాదు అర్థం చేసుకునే తత్వం ఉంటే ప్రతి దాంట్లోనూ కలిసే ఉంటుంది డే ఈస్ యువర్ బ్యూటిఫుల్ డే టుగెదర్ సూపర్ అండి చాలా 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 సంతోషంగా ఉంది మీ విజయ జైత్ర యాత్ర అయిన తర్వాత డెఫినెట్ గా మీ కప్పు నాకు ఒకటి కర్షోర్గా డెఫినెట్ గా అండి మీకే ఇస్తాం ఐ యువర్ ఇంటర్వ్యూ సో మచ్